హలో నమస్తే దిస్ ఇస్ మహి వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటరచులు లాస్ట్ ఎపిసోడ్లో టైం లేకపోవడం వల్ల మరి కొన్ని విషయాలు తెలుసుకోకపోవడం జరిగింది మరి అలానే ఎపిసోడ్ ముగించడం జరిగింది బట్ ఇప్పుడు మాత్రం ఇంకొన్ని విషయాలు హరికృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం కమ్ లెట్స్ గో అండ్ నాకు ఇక్కడ వింతగా కనిపించింది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ గ్రూప్గా ఉన్నాయి కదా వ్యూవర్స్, కానీ సింగిల్ నేను మాత్రం సింగిల్ అంటుంది. ఇది ఇది ఏంటిది స్పెషల్గా మగ్గులో ఉంచి ఇలా పెట్టారు కదా, ఏంటి అసలు ఇది? ఓకే అండి, యాక్చువల్లీ ఏంటి అంటే ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్కలాగా మనం జర్మేట్ చేయాల్సి వస్తుంది. మీకు టమాటో చెప్పాను, టమాటోకి సీడ్స్ ఉంటాయి, పాలకూర కూడా సీడ్స్ ఉంటాయి, ఇంకా మెంతులు కానీ ధనియాలు కానీ వేసుకుని మనం ఆకుకూరలు పెంచుకోవచ్చు. పుదీనా ఏంటంటే కొంచెం డిఫరెంట్ అనమాట, దీనికి విత్తనాలు అంటూ ఏమీ ఉండవు. అవును, చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది. అవును, పుదీనా అనేది విత్తనాలు ఉండవు. సో మనం ఏం చేస్తామంటే బయట మార్కెట్ లో మనకు ఉంటుంది కదా, ఇంట్లో పుదీనా కొంటాం కదా, సో ఏం చేయాలంటే ఆకులన్నీ తీసేసుకోవాలి, వాడుకోవాలి. వాడుకున్న తర్వాత ఈ కొమ్మలు మనం పారేయకూడదు. సో పారేయకుండా ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకుని ఒక గ్లాస్ లో ఒక 2 to 3 days పెట్టారనుకోండి, సో దాంట్లో నుంచి మీకు రూట్ వస్తుంది. ఓకే, సో ఇలా మనము పెంచుకోవచ్చు. ఓకే, సో రూట్ ఇప్పుడు పెరుగుతుంది ఇప్పుడిప్పుడే? అవును, రూట్స్ వచ్చాయి. సో ఇందాక హైడ్రోపోనిక్స్ కాన్సెప్ట్ లో ఏంటి, మనకి రూట్స్ కావాలి, ప్లాంట్ రూట్స్ నుంచే మనం ఇచ్చే ఫుడ్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, సింపుల్ గా ఒక చిన్న ఇందులో హోల్ పెట్టేసుకుని మనం ఇందులో పెట్టేస్తాం. సో అలా చేసిందే ఈ పుదీనా కూడా. సో పుదీనాని మేము అలా పెంచామన్నమాట. దాన్ని ఫస్ట్ ఒక రూట్స్ వచ్చిన దాకా దాన్ని ప్రిపేర్ చేసి నెక్స్ట్ మళ్ళీ దీనిలో పెట్టేయడమే. అవును, అంత. ఇంకా మీరు కరెక్ట్ గా చూస్తే ఇందులో ఆల్రెడీ బేబీ ప్లాంట్స్ కూడా మీకు స్టార్ట్ అయిపోయాయి, స్టెమ్స్ కూడా వచ్చేసాయి. సో మీరు ఇక్కడ చూసినట్టు అయితే హరికృష్ణ గారు చెప్పినట్టు ఇక్కడ బేబీ ప్లాంట్స్ కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి చూడండి. సో సింపుల్ అండ్ ఈజీ కదా, ఇంట్లో కూడా మనం చాలా సింపుల్ గా చేసేస్తాం. చాలా చాలా ఈజీ అండి. మనం మార్కెట్ కు వెళ్ళి అంతలా చేస్తాం, కానీ జస్ట్ హరికృష్ణ గారు చెప్పినట్టు సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్, ఇంట్లోనే మనం ఇదంతా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి బేబీ ప్లాంట్స్ ఎలా వచ్చేసాయి. సో ఆ ప్లాంట్స్ ని తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫార్ములాలో ఇన్స్టాల్ చేసి ఇలా పెద్ద మొక్కగా తయారు చేస్తున్నారు. మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా? యాక్చువల్లీ ఏంటంటే పుదీనా వచ్చేసి ఇయర్ లాంగ్ క్రాప్, అంటే ఓల్ ఇయర్ మీరు పెంచుకోవచ్చు. అంటే దీనికి ఎక్స్పైరీ అనేది ఉండదు అనమాట పుదీనా ప్లాంట్ కి, అది పెరుగుతూనే ఉంటుంది. ఇంకా సీక్రెట్ ఏంటి అంటే మీరు ఎంత కటింగ్స్ చేస్తే అంత మంచిగా పెరుగుతుంది. ఓకే, ఎంత హార్వెస్ట్ చేసే కొద్ది అది పుదీనా సీక్రెట్ అనమాట. ఓకే, అలా వేరే క్రాప్స్ అలా కాదు. ఇప్పుడు పాలకూర పెంచాము, అది కొన్ని రోజుల తర్వాత హార్డ్లీ ఒక 3 months తర్వాత అది ఓల్డ్ అయిపోతుంది. ఇది ఎప్పటికీ యంగ్ గానే ఉంటుంది అన్నమాట. ఓకే, అలా నాలా యంగ్ గా ఉంటుందంట. సో ఇప్పుడు చూస్తే ఇది పర్ఫెక్ట్ హార్వెస్ట్కి రెడీ అయినట్టు అనిపిస్తుంది నాకు. తినడానికి రెడీ అయిపోయింది అది. నేను మీకోసం కొన్ని కట్ చేసి ఇస్తాను, ఒకసారి దాని టేస్ట్ చూసి నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తప్పకుండా. పట్టుకోండి కొంచెం. సో ఎప్పుడైనా ఫ్రెష్గా ఫామ్ నుంచి కట్ చేసుకుని తిన్నారా? సో ఈసారి టేస్ట్ చేయండి, మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఓకే, కానీ అసలు వాటర్తో కూడా ఇంత ఫ్రెష్గా ఇంత గ్రీనీగా ఇంతలా పెంచొచ్చు అని నాకు ఫస్ట్ టైం తెలిసింది. నేను ఒకటి టేస్ట్ చేసి చూస్తా, ఇప్పుడే ఫీడ్బ్యాక్ ఇస్తాను కూడా.
యా రియల్లీ చాలా బాగుంది. సో కటింగ్ కూడా చాలా సింపుల్ అండి ఇందులో. జస్ట్ మీకు ఒక్కొక్క కప్పు ఇండివిజువల్ గా ఉంటుంది కాబట్టి ఒక కప్ ని కంప్లీట్ గా ఇలా బంచ్ లా తీసేసుకుని కట్ చేస్తే సరిపోతుంది. వెరీ నైస్. ఇలా నేను ఏం చేస్తున్నాను అంటే 4 కప్స్ ఒకేసారి కట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కదా. సో ఇలా అన్నమాట. ఓకే, కొంచెం పాలకూర అయింది కదా, ఇది కాకుండా కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా డిఫరెంట్ కూడా ఇస్తాను. సో చాలా సింపుల్ అండి, జస్ట్ ఇలా పాకెట్లో మనం ఇలా చేపెట్టేసి తీసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అన్నమాట. అవును, దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. ఈరోజు మొత్తం గ్రీన్ ఫుడ్. సో పుదీనా కూడా కొంచెం తీసుకోవచ్చు మీరు ఇక్కడ. సో చూసినట్టయితే మీరు చూసారు కదా, పుదీనాకి మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి, అంటే మీరు ఒక్కసారి కట్ చేస్తే అది 4 సైడ్ల నుంచి పెరుగుతుంది. అవును, అలా. సో దాన్ని ఎంత మీరు మంచిగా కటింగ్స్ చేస్తే మనకి ప్రొడ్యూస్ కూడా అంత మంచిగా వస్తుంది అండ్ అంత ఫాస్ట్గా కూడా పెరుగుతుంది అన్నమాట. ఇంకా చాలా చాలా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి మింట్కి. సో మీరు సమ్మర్లో కనుక లెమన్ మింట్ సోడా అని ఒక రెసిపీ ఉంటుంది, అది ట్రై చేయండి. ఇంకా మీరు ఇదన్నమాట ఇమీడియట్గా రిఫ్రెష్ అవ్వచ్చు. సో బేసికల్గా ఇప్పుడు మీరు ఇచ్చిన పాలకూర కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి అండ్ అలానే పుదీనా కానివ్వండి, 3 ఇప్పుడే నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. వాటర్తో కూడా ఎంత పర్ఫెక్ట్గా దానికి న్యూట్రియన్స్ అందిస్తూ, సాయిల్లే కాకుండా కొంచెం సన్లైట్తో అంటే ఎంత గ్రీన్గా వచ్చేటట్టు చేసి పండించడం అనేది చాలా రియల్లీ నైస్ హరికృష్ణ గారు. చాలా చాలా బాగుంది అసలు. ఓకే, సో నేను ఈ వెర్షన్ కవర్ చేసేసాను, ఇక్కడ వెర్షన్ కూడా కవర్ చేసేసాను అండ్ నాకు ఇందాక ఈ ఎంటైర్ దానిలో డిఫరెంట్గా కనిపించింది ఈ మొక్క. అసలు ఇదేంటిది? అది చాలా డిఫరెంట్ అండి, యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉందన్నమాట. అది కూడా కొంచెం ఎక్సోటిక్ వెజిటేబుల్స్ ట్రై చేయాలి అని మేము బ్రాకలీ ట్రై చేస్తున్నాము. ఓకే, సో బ్రాకలీ చెట్టు అనమాట. సో అక్కడ లీవ్స్ వచ్చాయి కదా, ఆ లీవ్స్ మధ్యలో నుంచి మనకి కాలీఫ్లవర్ లాగా బ్రాకలీ వస్తుంది. ఓ వెరీ నైస్. ఇంకా యాక్చువల్లీ కూడా చాలా హెల్దీ మనిషికి అండ్ ఈ రీసెంట్ కరోనా టైంలో చూసుకుంటే బ్రాకలీ మాత్రమే చాలా హెల్దీ న్యూట్రియంట్స్ ఇచ్చేవి కూడా బ్రాకలీ నుంచి దొరుకుతాయి అన్నమాట, ఇమ్యూనిటీ ఇచ్చేది కూడా. సో అది కూడా పండిన తర్వాత నాకు చూడాలని ఉంది డెఫినెట్గా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్ మేము ఈ ఫామ్ పెట్టడానికి కూడా మెయిన్ ఉద్దేశం కూడా అదే అనమాట. సో ఫ్రెష్గా గ్రీన్ వెజిటేబుల్స్ అందజేయాలి. ఇప్పుడు మీరు మార్కెట్లో కొంటే వాళ్ళు ఎప్పుడో పొద్దున హార్వెస్ట్ చేసి అది మొత్తం మార్కెట్లు తిరిగి 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 మీ దగ్గరకు వస్తుంది, అంటే అట్లీస్ట్ ఒక 10 to 12 hours ఆఫ్ టైం అయిపోతుంది. సో బేసికలీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఒక ప్రాపర్టీ ఏంటి అంటే, మనము కట్ చేసిన 2 గంటల లోపు మనము దాన్ని మనము స్వీకరిస్తే, లైక్ తింటే, మనకి దాని లోపల ఉన్న 90% న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది మనకి బాడీ తీసుకోగలుగుతుంది అన్నమాట. అలా మనకి డిలే చేస్తూ ఉన్నాము, ఒక 4 hours to 6 hours డిలే అయింది అనుకోండి, న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా తగ్గుతూ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ అదే ఇంటెన్షన్తో ఏం చేసామంటే, మా ఫామ్లో డైలీ ఈవినింగ్ 4 to 6, ఈవినింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరైతే మా నైబర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఫ్రెష్గా తీసుకెళ్తారు. ఓకే, సో అప్పటికప్పుడే వాళ్ళకి ఫ్రెష్గా హార్వెస్ట్ చేసి ప్యాకేజింగ్ చేసి ఇస్తున్నాం అన్నమాట. సో అలా ఒక రకమైన ఫ్రెష్ ఏమంటారు, హెల్త్ పరంగా కొంచెం మనం హెల్ప్ చేసిన వాళ్ళము అవుతున్నాము. సో ఇదో పాయింట్ కూడా వ్యూవర్స్, ఏంటంటే మన ఇంట్లో పెంచుకోవడం వల్ల, బాల్కనీలో పెంచుకోవడం వల్ల మనం మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకునే టైంకి ఆ టైంకి ఒక 4 hours 5 hours లేట్ అయ్యే కొద్దీ దానిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ కానివ్వండి అండ్ అలానే కావాల్సిన మెడిసినల్ వాల్యూస్ కూడా తగ్గిపోతాయి. అదే మనం ఫ్రెష్ ఫార్మింగ్ అనేది ఇంట్లో చేయడం వల్ల ఒక 2 hours లోపు దాన్ని తిన్నట్లయితే ఒక 90% వస్తుంది అంటున్నారు. హెల్త్ కూడా చాలా మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా బయట కూడా ఏంటి అంటే, వాళ్ళు
ఎక్కడ పండించారో తెలియదు, ఏ వాటర్ యూస్ చేశారో తెలియదు. మా ఫామ్ లో మాకు ఒక బెనిఫిట్ ఏంటి అంటే మాకు గోదావరి వాటర్ వస్తుంది. సో ఇదంతా మేము గోదావరి వాటర్ యూస్ చేసి పెంచుతున్నాం. ప్లస్ ఇందులో ఏంటి అంటే ఇలాంటి పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ మేము ఏది యూస్ చేయము. సో టోటల్ గా మీరు ఇందా కన్జ్యూమ్ చేశారు కదా, అలాగా డైరెక్ట్ గా ఫ్రెష్ చేసుకోవచ్చు కూడా. తిన్నా నిజంగా అంత టేస్ట్ చాలా బాగుంది అనమాట. రాగా తిన్నా అంటే మరి మేబీ ఆర్గానిక్ పెంచడం వల్ల టేస్ట్ కూడా వస్తుంది అంటారు కాబట్టి అది రియల్లీ నిజం. ఆర్గానిక్ గా పెంచినప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు, మీ ఫామ్ చాలా బాగుంది. అండ్ వెళ్తున్న కొద్దీ నాకు వెళ్ళేటప్పుడు లాస్ట్ ఎండ్లో ఈ ఆకుకూరలన్నీ ఇచ్చినందుకు ఇంకా థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే నాకు ఒక చిన్న సందేహం, మా వ్యూవర్స్ కూడా చిన్న సందేహం ఏంటంటే ఈ హైడ్రోపోనిక్స్ విధానం చాలామందికి పెట్టుకోవాలనిపించిన, ఇది కాస్ట్ అవుతుందా, అందరికీ అందుబాటులో ఉంటుందా లేదా అంటే మీరు ఏం చెప్తారు? సో ఇనీషియల్గా ఏంటి అంటే చాలామందికి హైడ్రోపోనిక్స్ అంటే అది చాలా కాస్ట్లీ అని ఒక డౌట్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే దాన్ని మనము ఎకనామికల్గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇనీషియల్గా హైడ్రోపోనిక్స్కి ఇలాంటి ఒక సెటప్ అనేది మనము చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్లాంట్స్ పెంచడానికి ఒక అవకాశం, ఒక ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది బిల్డ్ అవ్వడానికి కొంచెం ఇనీషియల్గా కాస్ట్ అవుతుంది. సో అది కాకుండా మనం ఏంటంటే మేము చేసిన ప్రయత్నం ఏంటి అంటే నేను ఏదైతే ఈ ఫామ్ మేము బిల్డ్ చేసి నేను ఏమి తెలియచేయాలనుకుంటున్నానంటే యాక్చువల్లీ హైడ్రోపోనిక్స్ ఈజ్ పాసిబుల్. మీరు ఏది దీనికి కావాల్సిన కాస్ట్లీగా ఎక్విప్మెంట్ అన్నీ కొనుక్కోని అవసరం లేదు. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీ సొంతంగా కూడా ఒక ఫామ్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా నేను చేసింది ఏంటంటే ఒక అందరికీ నేను తెలియజేయాల్సింది ఏంటి అంటే మీరు చూసినట్టయితే మా పీవీసీ టవర్ చూసారు, ఆ టవర్లో 45 ప్లాంట్స్ పెంచుతున్నాను. అండ్ ఆల్సో యూ కెన్ సీ లైవ్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ గ్రోత్. సో దీని దానికి వాడింది నేను బయట నుంచి ఎక్స్టర్నల్గా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం తెచ్చుకోలేదండి, జస్ట్ ఒక పీవీసీ పైప్, ఒక పీవీసీ పైప్ దాన్ని హోల్స్ చేసుకుని ప్లాంట్స్ పెంచుకున్నాను. ఇలా సింపుల్గా మీరు ఓన్గా ఏమైనా ఐడియాస్తో మీరు సొంతంగా ఇంట్లోనే మనం పెంచుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొకటి మీరు టవర్స్ అని చెప్పాను, దీంట్లో అడ్వాంటేజెస్ చెప్పాను నేను. ఇక్కడ చూసినట్టయితే దీని ఐటమ్స్ అన్ని నేను బయట ఎక్కడి నుంచో తీసుకురాలేదండి, నాకు ఇక్కడ లోకల్ హార్డ్వేర్ షాప్ లో నాకు అన్ని దొరికిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట్ ఉంది ప్రతి నర్సరీలో మీకు దొరికిపోతుంది, ఇక్కడ ఈ పైప్ ఉంది నార్మల్ హార్డ్వేర్ షాప్ కి వెళ్తే దొరుకుతుంది, ఈ కప్స్ ఉన్నాయి. ఇందాక మీరు ఫామ్ ఎంట్రీ అయినప్పుడు చూసారు నేను డిస్పోజబుల్ గ్లాసెస్ వాడాను. అలా నేను అందరికీ చెప్పాల్సింది ఏంటి అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారనుకోండి మీరు సొంతంగా ఒక హైడ్రోపోనిక్ సిస్టమ్ ఇంట్లో బిల్డ్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు బయట చూస్తున్నారు వీడియోస్లో అదేదో డిఫరెంట్గా పైప్స్లో పెట్టి సర్క్యులేటరీ సిస్టమ్ అనేసి, అది అంతగా అందులో ఏం లేదండి, వెరీ సింపుల్ సైన్స్. మీరు ఒక కప్పును చూస్తే ఇంకా సింపుల్గా మనం మొత్తం దీన్ని ఇంత పెద్ద ఫామ్ని మనం డివైడ్ చేస్తే ఇట్ ఇస్ ఓన్లీ ఏ సింగిల్ కప్. అంటే ఈ కప్లోనే అన్ని డూప్లికేషన్ అంతే. అవును ఎస్. ఈ సింగిల్ కప్లో మనం ఏం చేస్తున్నాము, ఒక ఇన్లెట్ ఒక అవుట్లెట్, సో పైన నుంచి ఇన్లెట్ వస్తుంది ఇందులో నిండుతుంది, డ్రైన్ అవ్వడానికి కింద వాటర్ కలెక్ట్ చేస్తున్నాం. ఏంటంటే అదే వాటర్ మళ్ళీ పైన డ్రైన్ చేయడం. ఎస్ అంతే, వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. నేనేంటంటే ఇప్పుడు ఎవరైతే ఇంజనీర్స్ మనలాంటి వాళ్ళు ఉన్నారో, సో ఇంజనీర్స్ వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఇలాంటి ఒక చిన్న కిట్స్ మనం బిల్డ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో హెల్త్ పరంగా వెరీ వెరీ గుడ్ ఫుడ్.
అంటే మనం ఫ్రెష్ గా ఒక ఫుడ్ ని తింటే ఆనందం గానీ ఆ పాజిటివ్ ఎనర్జీ గానీ చాలా చాలా ఇదిగా ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఫామ్ లో దెర్ ఈస్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. నేను చెప్తా మీరు నమ్మరు, నేను ఈ హైడ్రోపోనిక్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అండి, 1.5 ఇయర్ కూడా అవ్వలేదు. 1 ఇయర్ ముందు అంటే 27 ఇయర్స్గా నేను ఎప్పుడు ఒక విత్తనం కూడా పెట్టలేదు లైఫ్లో. ఓకే, సో పెట్టిన తర్వాత దాంట్లో ఉన్నది ఏంటి అంతలు ఆ మంచితనము ఆ పాజిటివ్ ఎనర్జీ అనేసి వితిన్ 1 ఇయర్ నా ట్రాన్స్ఫర్మేషన్ ఇది. సో నా ఏంటి అంటే ఎవరైనా సరే ఒక చిన్న మొక్కను మీరు ప్లాంట్ చేయండి, దాంతో మీకు ఒక అఫెక్షన్ ఒక అటాచ్మెంట్ మీరు ఏర్పాటు చేసుకుని ప్లాంట్ వేరియస్ స్టేజెస్ మీరు రోజు రోజుకు ప్లాంట్ పెరుగుతూ ఉంటుంది, అదొక సంతోషం, చాలా సంతోషం ఉంటుంది బేబీని పెంచినట్టు. ఎగ్జాక్ట్లీ అండి. సో నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నది అందరికీ అందుబాటులో ఉండేది టెక్నాలజీతో మనం పెంచామని అన్నారు. సో నా కోసం మా వ్యూవర్స్ కోసం దీని ఇన్స్టాలేషన్ అసలు ఎలా దీని ప్రాసెస్ ఏంటి అనేది కూడా చెప్తారనుకుంటున్నాను. సో నేను ఇంత చేసాము, సో చాలా మందికి ఇదే డౌట్ అన్నమాట, టవర్స్ చేశారు ఒకేసారి ఇంత పెద్ద ఫామ్ మనకు అవసరం లేదు. సో మేము ఏం చేసామంటే అంతా కట్ చేసేసి, ఇందాక మీరు చెప్పాను ఒక కప్పు, ఒక చిన్న కప్పుని నేను డిజైన్ చేశాను, వెరీ వెరీ ఎకనామికల్ అన్నమాట. సో ఆ కప్పుని నేను మీరు యువర్స్ ఎలా యూస్ చేయాలో నేను చూపిస్తాను మీకు కింద. ఓకే, డెఫినెట్లీ. ఇది ఇవాళ మన పెరటరిషులు. మరి టైం లేకపోవడం వల్ల ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగించడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ మహి సైనింగ్ ఆఫ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 93944 503 14.